నెక్స్ట్ టాపిక్ క్విక్స్ అండ్ ఆర్ క్విక్ కండిషన్ ఆర్ బాయిలింగ్ కండిషన్ సో దిస్ ఆల్ ఆర్ సేమ్ సో ఎస్ ఈక్వల్ టు సి డాష్ ప్లస్ సిగ్మా డాష్ ట్యాన్ పై డాష్ సో ఈ వాల్యూ వచ్చి కూలుమ్స్ సిక్వేషన్ ఆర్ మోడిఫైడ్ టెర్జకీ ఈక్వేషన్ సో ఈక్వేషన్ గురించి నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ మనం క్విక్ సండ్ గురించి డిస్కస్ చేద్దాం సో ఫర్ కుజన్ క్విజన్ లెస్ సాయిల్స్ ఎస్ ఈక్వల్ టు సిగ్మా డాష్ ఇంటూ టెన్ పై డాష్ సో లెస్ సాయిల్స్ మీన్స్ ఫైన్ శాండ్ అండ్ సిల్ట్స్ సో ఫైన్ శాండ్స్ అండ్ సిల్ట్ అనేది లెస్ సాయిల్స్ సో ఈ సాయిల్స్కి క్విజివ్ నేచర్ అనేది ఉండదు అనమాట నెక్స్ట్ నేను అపోర్డ్ సీపేజ్ సిగ్మా డాష్ ఈక్వల్ టు గామా డాష్ ఇంటూ జెడ్ మైనస్ గామా డబ్ల్యూహెచ్ సో ఈ వ్యాల్యూ మనకు తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం కూడా నెక్స్ట్ ఎట్ క్రిటికల్ కండిషన్ సో క్రిటికల్ కండిషన్ మీన్స్ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది జీరో ఎట్ క్రిటికల్ కండిషన్ ద షియర్ షియర్ స్ట్రెంత్ ఆఫ్ కోహిజన్ లెస్ సాయిల్స్ బికమ్ జీరో సో ఈ క్రిటికల్ కండిషన్లో కోహిజన్లెస్ సాయిల్ యొక్క షియర్ స్ట్రెంత్ అనేది జీరో అవుతుంది అండ్ స్టార్ట్స్ బిహేవింగ్ లైక్ బాయిలింగ్ లిక్విడ్ సో ఇది బాయిలింగ్ సో క్రిటికల్ కండిషన్ జీరో అయినప్పుడు ఇది బాయిలింగ్ లిక్విడ్గా బిహేవ్ చేస్తుంది దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ క్విక్ శాండ్ సో ఈ ఫినామినానే సో ఈ ప్రాసెస్ని మనం క్విక్ శాండ్ అంటాం ఇట్ కెన్ అక్కర్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ అపోర్డ్ సీపేజ్ అండ్ ఇన్ కోజిన్లెస్ సాయిల్స్ సో ఈ ఫినామినా అనేది ఓన్లీ మనకు అపోర్ట్ సీపేజ్లోనే యాక్ట్ అవుతుంది అదేవిధంగా కోయిజన్లెస్ సాయిల్స్లోనే యాక్ట్ అవుతుంది సో ఈ కోయిజన్లెస్ సాయిల్స్లో కోజన్ అనేది ఉండదు నో కోయిజన్ సో అపోర్ట్ సీపేజ్ యాక్ట్ అయినప్పుడే ఈ క్విక్స్ అండ్ కండిషన్ అనేది ఈ ఫినామినా అనేది యాక్ట్ అవుతుంది సో ఈ క్విక్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ బాయిలింగ్ కండిషన్ ఆల్సో సో క్విక్స్ అండ్ కండిషన్ ఈజ్ నాట్ ఏ శాండ్ సో ఇది శాండ్ కాదు క్విక్సాండ్ అంటే ఇక్కడ శాండ్ ఉండదు సో ఇట్ ఈజ్ ఏ కండిషన్ దిస్ ఈజ్ టైప్ ఆఫ్ సాయిల్ కండిషన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్వాంప్ ఆర్ ష్రింక్ సో క్విక్సాండ్ అనేది నాట్ ఏ శాండ్ ఇది శాండ్ కాదు ఇది యొక్క సాయిల్ యొక్క కండిషన్ క్విక్సాండ్ అనేది సాయిల్ యొక్క కండిషన్ ఈ ప్రాసెస్ని మనం ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్వాంప్ ఆర్ షింక్ అంటే సాయిల్ అనేది కుదించుకుంటుంది కొంచెం ఆ వాల్యూమ్ అనేది కొంచెం డిక్రీజ్ అవుతుంది ఈ కండిషన్నే మనం క్విక్ అండ్ ఆర్ బాయిలింగ్ కండిషన్స్ అని అంటాం అనమాట నెక్స్ట్ వన్ యాక్చువల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ ఐ ఈక్వల్ టు మనకు తెలుసు ఆల్రెడీ హైడ్రాలిక్ గ్రేడియంట్ ఐ ఈక్వల్ టు హెచ్ బై జెడ్ హెచ్ మీన్స్ టోటల్ హెడ్లాస్ బై జెడ్ మీన్స్ సీపేజ్ లెంత్ క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు ఐసీ ఈక్వల్ టు జీ మైనస్ వన్ బై వన్ ప్లస్ ఈ నెక్స్ట్ ఇఫ్ ఐసీ గ్రేటర్ దాన్ ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐసీ సో మనకు ఐ వ్యాల్యూ తెలుసు యూనో ఐ వాల్యూ అండ్ ఐసీ వాల్యూస్ సో క్విక్స్ అండ్ కండిషన్ అనేది ఈ హైడ్రాలిక్ గ్రేడియంట్ అండ్ క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ యొక్క రిలేషన్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐసీ క్విక్స్ అండ్ కండిషన్ అక్కర్స్ సో ఈ ఐ వాల్యూ అనేది హైడ్రాలిక్ గ్రేడియంట్ అనేది క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ కన్నా వాల్యూ కన్నా హైగా ఉంటే మనకు క్విక్స్ అండ్ కండిషన్ అనేది యాక్ట్ అవుతుంది టు ప్రివెంట్ క్విక్ టు ప్రివెంట్ క్విక్ కండిషన్ ఐ మస్ట్ బీ కెప్డ్ లెస్ దెన్ ఐసి సో ఈ క్విక్స్ అండ్ కండిషన్ అనేది మనకు రిడ్యూస్ చేయాలంటే ప్రివెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఐ వ్యాల్యూ అనేది ఐసి వాల్యూ కన్నా తక్కువ ఉండాలి ఐ మస్ట్ బీ కెప్డ్ లెస్ దెన్ ఐసి ఫ్యాక్టర్ ఆఫ్ సేస్ సేఫ్టీ అగెయిస్ట్ క్విక్స్ అండ్ కండిషన్ సో ఈ క్విక్ క్విక్స్ అండ్ కండిషన్లో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మనం చూస్తే ఎఫ్ ఈక్వల్ టు ఐసి బై క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ డివైడ్స్ డివైడెడ్ బై హైడ్రాలిక్ గ్రేడియంట్ ఇఫ్ ఎఫ్ గ్రేటర్ దెన్ వన్ సో ఈ క్రిటికల్ హైడ్రాలిక్ గ్రేడియంట్ వాల్యూ మనకు తెలుసు అదే విధంగా హైడ్రాలిక్ గ్రేడియంట్ వాల్యూ తెలిస్తే సో వీటిని డివైడ్ చేస్తే ఈ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ వన్ వస్తే గ్రేటర్ దాన్ వన్ వస్తే ఇట్ ఈస్ సేఫ్ సో అక్కడ సాయిల్ ఏదైతే ఉంటుందో ఆ సాయిల్ అనేది సేఫ్ కండిషన్ ఇఫ్ ఎఫ్ లెస్ దాన్ వన్ వస్తే ఈ వాల్యూ అనేది లెస్ దాన్ వన్ వస్తే ఆ సాయిల్ కండిషన్ అనేది అన్సేఫ్ ఇట్ ఈజ్ అన్సేఫ్ నెక్స్ట్ ఎఫ్ ఈక్వల్ టు వన్ వస్తే ఈ వాల్యూ ఇట్ ఈస్ క్రిటికల్ ఓకే నెక్స్ట్ వన్ ద మినిమమ్ సీపేజ్ హెడ్ రిక్వైర్డ్స్ టు కాజ్ లిక్విడ్ సారీ క్విక్ కండిషన్ మినిమమ్ సిపేజ్ హెడ్ రిక్వైర్డ్ టు కాజ్ క్విక్ కండిషన్ హెచ్ఈక్వల్ టు ఐసి ఇన్ టు జెడ్ నెక్స్ట్ హైడ్రాలిక్ స్ట్రక్చర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్విక్స్ అండ్ డౌన్వోర్డ్ పోర్షన్ సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక ఇది హైడ్రాలిక్ స్ట్రక్చర్ సో ఈ హైడ్రాలిక్ స్ట్రక్చర్లో డౌన్వర్డ్ పోర్షన్ సో ఈ పోర్షన్లో ఓకేనా ఈ డౌన్లోడ్ సెక్షన్లో మనకు ఫిక్స్ అండ్ కండిషన్ అనేది యాక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డ్యామ్ అనుకుంటే ఇక్కడ వాటర్ లెవెల్ అనేది ఇక్కడ ఉంది ఇది సిది అప్వోర్డ్ సారీ అప్ స్ట్రీము సో ఇది వచ్చి డ్యామ్ యొక్క డౌన్ స్ట్రీము సో ఇక్కడ నుంచి వాటర్ అనేది సో ఈ విధంగా సీపేజ్ యాక్ట్ అవుతుంది సో ఇక్కడ మనం డౌన్లోడ్ సైడ్లో మనం షీట్ పైల్ని కూడా ప్రొవైడ్ చేస్తాం సో ఈ లెంత్ కూడా షీట్ పైల్ లెంత్ కూడా ఈ సీపేజ్ని కొంచెం కంట్రోల్ చేసేదాని కోసం కూడా యూజ్ అవుతుంది సో మనం ఈ షీట్ ఫైల్ని దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఈ సీపేజ్ అనేది ఈ షీట్ ఫైల్ నుంచి ఈ విధంగా మళ్ళీ యాక్ట్ అవుతుంది సో ఈ టోటల్ ఈ స్ట్రక్చర్ మొత్తం నుంచి ఈ షీట్ ఫైల్ కూడా నియర్ సైడ్ని కూడా ఈ విధంగా యాక్ట్ అవుతాయి ఫైనల్గా ఈ డౌన్వర్డ్ డౌన్వర్డ్ స్ట్రీమ్ ఎక్కడికి ఈ విధంగా యాక్ట్ అవుతుంది సో ఇక్కడ ఈ హైడ్రాలిక్ స్ట్రక్చర్ వాటర్ వచ్చి డౌన్వర్డ్ సైడ్లో హెచ్డబ్ల్యూ వాటర్ హైటు అదేవిధంగా ఈ సీ పేజ్ మొత్తం లెంత్ ఉంది కదా ఇక్కడి నుంచి అంటే షీట్ పైల్ బాటమ్ నుంచి ఈ టాప్ సైడ్ ఆఫ్ ద డౌన్ స్ట్రీమ్ వరకు ఉన్న మొత్తం ఈ లెంత్ని ని జడ్తో ఇండికేట్ చేస్తున్నాం జెడ్ మీన్స్ సీ పేజ్ లెంత్ సో ఇక్కడ ఇఫ్ సిగ్మా డాష్ ఈక్వల్డ్ జీరో క్విక్ కండిషన్ అక్కర్స్ ఇక్కడ ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది జీరో ఉంటుంది క్విక్ కండిషన్ అనేది అక్కర్ అవుతుంది నెక్స్ట్ వన్ పైల్ ఫౌండేషన్లో సో అదేవిధంగా పైల్ ఫౌండేషన్ చూసుకుంటే ఇక్కడ సాయిల్ లెవెల్ కన్నా ఈ వాటర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది బిలోలోనే ఉంటుంది సో ఇది ఈ ఏరియా వచ్చి షీట్ పైల్ ఏరియా సో సేమ్ ఇక్కడ కూడా ఈ విధంగా సీపేజ్ యాక్ట్ అవుతుంది సో ఇది ఎఫెక్టివ్ స్ట్రెస్ అనమాట ఓకేనా ఇది సీపేజ్ లెంగ్త్ హెచ్డబ్ల్యూ వాటర్ హైట్ ఈ రెండు టూ వాటర్ లెవెల్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ వచ్చి హెచ్ హెడ్లాస్ టోటల్ లాస్ సో ఇక్కడ కూడా క్విప్స్ అండ్ కండిషన్ అనేది అక్కర్ అవుతుంది సో ఈ క్విప్స్ అండ్ కండిషన్ అనేది హైడ్రాలిక్ స్ట్రక్చర్లో అదేవిధంగా ఫైల్ ఫౌండేషన్లో యాక్ట్ అవుతుంది కదా సో ఈ యాక్ట్ అయినప్పుడు క్విప్స్ అండ్ కండిషన్ కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు కొన్ని మెథడ్స్ ద్వారా సో అవి టు ప్రివెంట్ క్విప్స్ అండ్ కండిషన్ అప్లై సమ్ సర్చార్జ్ లోడింగ్ ఆన్ ద డౌన్ స్ట్రీన్ బర్డ్ ఆఫ్ ద హైడ్రాలిక్ స్ట్రక్చర్ సో ఈ హైడ్రాలిక్ స్ట్రక్చర్లో ఇక్కడ ఈ డౌన్ స్ట్రీమ్ సైడ్లో మనం కొంచెం కొంచెం ఆ సర్చ్ లోడింగ్ అనేది కొంచెం ఇక్కడ యాక్ట్ చేస్తే సో లోడింగ్ యాక్ట్ చేస్తే ఆ స్టాయిల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది సో ఆటోమేటిక్గా ఈ సీపేజ్ సీపేజ్ మీన్స్ క్రిప్స్ అండ్ కండిషన్ అనేది కొంచెం రిడ్యూస్ చేస్తుంది నెక్స్ట్ వన్ ప్రొవైడ్ మోర్ డెప్త్ ఆఫ్ షీట్ పైల్ సో ఇక్కడ ఉన్న ఈ షీట్ పైల్ లెంత్ను కూడా సో ఈ షీట్ పైల్ లెంత్ను కూడా మనం ఇంకా ఎక్కువ ఇక్కడ వరకు అంటే ఎక్కువ లెంత్ అనేది మనం ప్రొవైడ్ చేస్తే సో ఈ సీపేజ్ కండిషన్ అనేది మ్యాక్సిమం రిడ్యూస్ చేస్తుంది సో ఈ బాయిలింగ్ కండిషన్ కూడా అంటే ఈ ఫిక్స్ అండ్ కండిషన్ కూడా మ్యాక్సిమం ప్రివెంట్ చేస్తుంది నెక్స్ట్ వన్ మెయింటైన్ సమ్ డెప్త్ ఆఫ్ వాటర్ ఇన్ ద ట్రెంచ్ వితౌట్ కంప్లీట్ డీవాటరింగ్ కంప్లీట్ డీవాటరింగ్ సో ఇక్కడ మనం ఈ షీట్ పైల్స్ సారీ ఫైల్ ఫౌండేషన్లో చూసుకుంటే మనం ఈ పైల్ ఫౌండేషన్లో మొత్తం ఈ ట్రెంచ్లో ఉన్న వాటర్ మొత్తాన్ని డీవాటర్ చేస్తే అక్కడ కిప్స్ అండ్ కండిషన్ అనేది యాక్ట్ అవుతుంది సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సమ్ డెప్త్ అనేది ఈ వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ సాయిల్ మీద ఆ వాటర్ అనేది కొంత డెప్త్ అనేది మనం మెయింటైన్ చేయాలి సో ఈ విధంగా మెయింటైన్ చేస్తే ఇవి క్విక్స్ అండ్ కండిషన్ అనేది మనం మ్యాక్సిమం ప్రివెంట్ చేయొచ్చు లోయర్ డౌన్ సరౌండెడ్ ద వాటర్ టేబుల్ బై ప్రొవైడింగ్ బోర్ హోల్స్ అండ్ పంపింగ్ అవుట్ ద వాటర్ సో ఈ మెథడ్స్ ద్వారా క్విక్స్ అండ్ కండిషన్స్ అనేది అదేవిధంగా బాయిలింగ్ కండిషన్స్ అనేది మనం మ్యాక్సిమం ప్రివెంట్ చేయవచ్చు సో ఇది క్విక్స్ అండ్ కండిషన్ గురించి ఒక లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ డోంట్ ఫర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకసారి థ్యాంక్ ఫర్ వాచింగ్